హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటో తెలుసా? ఐఎస్ఓ అండ్ ఇంకొక పదం ఐఎస్ఓ స్పీడ్ అన్నది మనం వినే ఉంటాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆర్ యూ రెడీ? అయితే మన సబ్జెక్టులకు వెళ్లే ముందు, మీరు కనుక మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఐఎస్ఓ అంటే మనకి తెలుసు ఏంటిది? కెమెరా బాడీలోని సెన్సార్ యొక్క సెన్సిటివిటీ టు ద లైట్ ని తెలియజేస్తుంది. అయితే మనం కెమెరా సెట్టింగ్స్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, అలాగే మనం తరచూ వినే ఒక పదం మనల్ని ఆఫన్ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఏంటంటే ఐఎస్ఓ స్పీడ్ అని వింటుంటాం, అని చూస్తుంటాం కూడా. మీరు కొన్ని సెట్టింగ్స్లో చూస్తే కనుక, ఈవెన్ కెనన్ కెమెరాస్లో ఐఎస్ఓ స్పీడ్ రేంజ్, ఐఎస్ఓ స్పీడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది అన్నమాట. అక్కడే మనకి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఆల్రెడీ డైరెక్ట్ ఐఎస్ఓ పెట్టించుకుంది, ఈ ఐఎస్ఓ స్పీడ్ ఏంటి, అసలు ఐఎస్ఓకి ఐఎస్ఓ స్పీడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అన్నది మనం తెలుసుకోబోతున్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఐఎస్ఓ ఐఎస్ఓ స్పీడ్ రెండు ఒకటే. ఐఎస్ఓ స్పీడ్ అన్నా ఐఎస్ఓ అన్నా ఒకటే. అయితే దీన్ని ఐఎస్ఓ స్పీడ్ అని ఎందుకంటారని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోటోగ్రఫీకి సంబంధించి స్పీడ్, ఫాస్ట్ అనే పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయన్నమాట. వాటిని అర్థం చేసుకునే విధానం అండ్ వాటిని అన్వయించుకునే తీరు వేరే ఉండాలి, అప్పుడే మనకి ఈ పదాలు అర్థమవుతుంది. ఇక్కడ ఈ పదం ఐఎస్ఓ స్పీడ్, పర్టికులర్ ఈ స్పీడ్ అనే పదం దేన్ని సూచిస్తుందంటే, మనం ఎక్స్పోజర్ని ఎంత ఫాస్ట్గా మనం పొందవచ్చు అన్నదాన్ని తెలియజేస్తుంది. ఇంకా మన కామన్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్పీడోమీటర్. ఓకే, మనం కార్ నడుపుతుంటాం లేదంటే బైక్ నడుపుతుంటాం. ఓకే, 10, 20, 30, 40, 50, 80 వరకు వెళ్దాం స్పీడ్ రేంజ్. ఓకే, సో 10 స్పీడ్ అంటే కనుక మనం దాని అర్థం ఏంటి, మనం రీచ్ అయ్యే డెస్టినేషన్ ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతాం అన్నది మనం సెట్ చేసుకునే స్పీడ్ బట్టి ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తే కనుక మనం డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి సే ఒక 1 అవర్ పడుతుంది అనుకుందాం. అదే స్పీడ్ అన్నది మనం సపోజ్ 60 వెళ్ళగలిగితే కనుక డెస్టినేషన్కి వెళ్ళడానికి మనకు 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అవునా కదా? సేమ్ కాన్సెప్ట్ని మనం ఫోటోగ్రఫీలో పర్టికులర్లీ ఐఎస్ఓ స్పీడ్ రేంజ్ కాన్సెప్ట్లోకి అన్వయించుకుంటే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ స్పీడోమీటర్లోని రేంజ్ని లైక్ 10 to 80 ఉంది కదా స్పీడ్, లైక్ మైల్స్ పర్ అవర్ ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్, దాన్ని మనం ఇక్కడ ఐఎస్ఓ స్పీడ్ రేంజ్గా మనం ఊహించుకుందాం. లైక్ ఐఎస్ఓ 100 to say ISO 100 వరకు. ఓకే, అయితే అక్కడ గమ్యస్థానం, ఐ మీన్ డెస్టినేషన్ని ఇక్కడ దేంతో పోల్చుకోవాలంటే కనుక ఎక్స్పోజర్, మనం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎక్స్పోజర్ని పొందగలిగే సమయం. ఓకే, ఆ డెస్టినేషన్ అంటే ఇక్కడ మనం ఆ రైట్ ఎక్స్పోజర్, నాకు గుడ్ వెల్ ఎక్స్పోజ్ అయ్యింది, ఆ వెల్ ఎక్స్పోజ్ తెచ్చుకునే దానికి కావాల్సినంత సమయం ఈ స్పీడ్ బట్టి ఉంటుంది అన్నమాట. ఐఎస్ఓ 100 అయితే కనుక మనకి అమౌంట్ ఆఫ్ టైమ్ టు గెట్ వెల్ ఎక్స్పోజ్డ్ అన్నది ఒక టైం పడుతుంది అనుకుందాం. అదే ఐఎస్ఓ 1000 ఆర్ ఐఎస్ఓ అదే ఐఎస్ఓ 1000 పెట్టుకుంటే కనుక మనకి ఆ సెన్సార్ యొక్క సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనకి ఎక్స్పోజర్ అన్నది చాలా ఫాస్ట్గా జరిగే ఒక విషయం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బేసిక్లీ మన సెన్సార్ అన్నది 1 స్టెప్ బ్యాక్ వెళ్తే కనుక మనం ఇంతకుముందంతా ఫిల్మ్ కెమెరాస్ ఉండేదన్నమాట. ఐ మీన్ డిజిటల్ ఎరా కంటే ముందు మొత్తం అనలాగ్ అంటే ఫిల్మ్ కెమెరాస్ ఉండేది. అప్పట్లో మనకి ఐఎస్ఓ అన్నది కెమెరా సెట్టింగ్ కాకపోయేదన్నమాట. ఇన్స్టెడ్ ఆ ఐఎస్ఓ అన్నది ఫిల్మ్తో పాటు వచ్చేది. ఒక ఐఎస్ఓ స్పీడ్ అన్నది ఒక పర్టికులర్ ఫిల్మ్ తీసుకుంటే కనుక, సే ఫర్ ఎగ్జాంపుల్ కొడాక్లో ఒక పర్టికులర్ కెమెరా ఫిల్మ్ తీసుకుంటే కనుక మనం వెళ్ళే ముందే
ఐ మీన్ మనం కొనే ముందే అడుగుతాం, నాకు ఐఎస్ఓ సే 600 కావాలి, లేదంటే ఐఎస్ఓ 100 ఉండే, ఐఎస్ఓ స్పీడ్ 100 ఉండేది నాకు ఆ ఫిల్మ్ కావాలి, దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విషయం ఎందుకు చెప్తానంటే ఆ ఫిల్మ్ అన్నది సెన్సార్ అన్నమాట. ఇందాక నేను ఒక మన Q&A సెషన్లో అడిగాను ఈ ప్రశ్న, ఆ ఫిల్మ్ అన్నదే సెన్సార్ ఆ కెమెరాస్లో. ఆ ఫిల్మ్ అన్నది ఆ కెమికల్ మెటీరియల్ ఏంటంటే లైట్ పడగానే కెమికల్ రియాక్షన్ అయ్యి ఆ లైట్ అన్నది స్టోర్ అవుతుంది ఆ ఫిల్మ్లో. ఆ లైట్ పడ్డప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ఫైనల్గా ఆ ఫిల్మ్లో ఆ లైట్ స్టోర్ అవుతుంది. చూసారా, ఈ ప్రాసెస్ కంప్లీషన్ టైమ్ అనే స్పీడ్ అంటాం అనమాట. ఓకే, ఐఎస్ఓ స్పీడ్ ఎక్కువ ఉంటే కనుక ఈ లైట్ పడగానే ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, ఆ ఫిల్మ్ యొక్క ఐఎస్ఓ స్పీడ్ బట్టి ఈ కెమికల్ రియాక్షన్ ఫాస్ట్గా జరగడం లేదా అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన డిజిటల్ కెమెరాస్లో ఈ డిజిటల్ సెన్సార్ కూడా అలాంటిదే, కాకపోతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు డిజిటల్గా. ఐఎస్ఓ 100, ఐఎస్ఓ మనం ఇంత ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది కాబట్టి ఆ ఐఎస్ఓ స్పీడ్ని అర్థం చేసుకోవడం మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ తోటి మనం చాలా క్లియర్ అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ స్పీడోమీటర్ అండ్ డిస్టెన్స్ రీచ్ అయ్యే సమయం. అలాగే ఇక్కడ ఫోటోగ్రఫీలో ఐఎస్ఓ స్పీడ్ రేంజ్ అండ్ మనం ఎక్స్పోజర్ పొందే సమయం అనమాట. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఐఎస్ఓ స్పీడ్ పెరిగే కొద్దీ నాయిస్ అనే ఒక బై ప్రోడక్ట్ కూడా వస్తుంది అనమాట. బై ప్రోడక్ట్ ఏంటంటే ఏదో ఒక మంచి విషయం కాదు, నాయిస్ యాడ్ అవుతుంటుంది అనమాట ఆబ్వియస్లీ. సో అదొక పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అనమాట. సో ఫైనలీ మీకు అర్థమైంది అనుకుంటా, ఐఎస్ఓ అన్న ఐఎస్ఓ స్పీడ్ అన్న ఒక్కటే. ఈ ఐఎస్ఓ స్పీడ్ అనే పదం ఎందుకు వాడుతున్నారు, వాడారు అండ్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. సో అది ఫ్రెండ్స్, మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ లీవ్ మీ ఎ కమెంట్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అలాగే ఇంకొక విషయం, మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి మెంబర్గా జాయిన్ అయితే కనుక దెర్ ఆర్ సెవెరల్ బెనిఫిట్స్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకేనా? ఆల్రైట్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బై బై, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆల్రైట్ ఫ్రెండ్స్, బై బై.